సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మొదటి రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో మొదటి రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలు గణనాథుడు పూజలు నిర్వహించలేకపోయామన్నారు. విఘ్నేశ్వరుడు దేశ ప్రజలందరినీ కరోనా మహమ్మారి నుండి కాపాడాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ అన్నారు. పూజా కార్యక్రమంలో స్థానిక నాయకులు భక్తులు పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దానికి బొట్టు పెట్టండి. ఓం కలసస్తవ రుద్రే కంటే విష్ణు మూడే త్రత్తస్థితో మధ్యే మహాత్మస్పద శుక్రో సాగర ధర్వే సప్త దీపావసు నమస్కరించుకొని అమీన్పూర్ మున్సిపల్ ప్రాంతం అంతా కూడా అంగరంగ వైభవంగా గణపతి మండపాలు ఏర్పాటు చేసి పూజాది కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మా ప్రాంతంలో వీరగూడ ప్రాంతంలో కూడా ఇప్పుడే వేద మంత్రోచ్చారణ మధ్య అన్ని భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకోవడం జరిగింది. ఆ వినాయకుడిని మేము ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరి కూడా ఈ కరోనా మహమ్మారిని దూరం చేసి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటాం ఇక్కడ వినాయక చవితి. ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా అనే మహమ్మారి రావడం వల్ల కొన్ని జాగాలు కొంచెం ఇబ్బంది జరిగింది. ఈ కరోనా మొత్తం అంతరించి పోవాలని చెప్పేసి మునపడిలాగా అంగరంగ వైభవం చేసుకోవాలని చెప్పేసి ఆ